హాయ్ గైస్, ఈరోజు ఒక మంచి టాపిక్తో వచ్చాను. అదేంటంటే, చాలామంది నన్ను రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. గైస్, ఎవరైనా సరే నన్ను క్వశ్చన్స్ అడిగే ముందు మీకు ఏ క్వశ్చన్ అయితే మీరు అడగాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ యూట్యూబ్లో టైప్ చేసి బై మోనికర్ బ్లాగ్స్ అని సెర్చ్ చేయండి. సో ఆల్మోస్ట్ ఆల్ నేను చాలా వరకు డౌట్సే క్లారిఫై చేస్తూ ఉంటాను నేను. సో ఆ డౌట్ సంబంధించిన ఎవరో ఒకరు అడిగే ఉంటారు, లేదంటే దానికి నియర్ బై అన్న అడిగి ఉంటారు, లేదంటే నేను కాకపోతే ఇంకెవరైనా సరే దాని మీద వీడియో చేసి ఉంటే ఆ వీడియోస్ కూడా వస్తాయి. కాబట్టి మీరు ఎవరో ఒకరిది ఫాలో అవ్వచ్చు, అట్లీస్ట్ ఎవరో ఒకరు మీకు ఆన్సర్ చెప్పుండొచ్చు. సో గైస్, ఇప్పుడు ఈరోజు మన వీడియోలో చూసుకున్నట్లయితే చాలామంది అడుగుతున్నారు, అన్న నేను డిప్లొమా అయిపోయింది, డిప్లొమా అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్లోకి చేయొచ్చా, అంటే సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోవచ్చా లేదా అనేది. ఖచ్చితంగా వెళ్ళొచ్చు, బట్ ఇక్కడ మీరు వెళ్తే ఏమవుతుంది, వెళ్ళకపోతే ఏమవుతుంది అనేది తెలుసుకుందాం. సో సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యువర్ జస్ట్ ఏ డిప్లొమా హోల్డర్. సో డిప్లొమా చేశారు కాబట్టి మీకంటే ఎక్కువగా మన మనకి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ పాలిటెక్నిక్ కాలేజ్ ఎన్ని ఉన్నాయో వాటికంటే డబుల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ 200 కాలేజీలు ఉంటాయి, దగ్గర దగ్గర 400 ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కువే ఉన్నాయి, అందుకంటే ఎక్కువే ఉన్నాయి. అదే కాక మనోళ్ళే అదర్ రాష్ట్రాల్లో కూడా వెళ్ళి చేసి వస్తున్నారు ఇంజనీరింగ్. సో వాళ్ళలో మీరు సాఫ్ట్వేర్ సైడే చాలా అంటే చాలామంది సిఎస్సి కానీ ఐటీ కానీ ఈసీఈ కానీ చేస్తున్నారు. వాళ్ళే కాకుండా అన్ని బ్రాంచ్ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఓకే, అట్లా డిప్లొమా వాళ్ళు చేస్తున్నారు, అట్లా బీటెక్ వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళే కుప్పలు తెప్పలుగా ఉన్నారు. ఓకే, కాబట్టి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు కంపెనీస్. ఏముంటాయంటే, స్కిల్స్ ఉంటే చాలు మేము తీసుకుంటాము అని అంటారు. బట్ ఇక్కడ స్కిల్స్ అనేది కాదు, మీరు ఏ కంపెనీ నోటిఫికేషన్ తీసుకున్నా కానీ మినిమం డిగ్రీ అనేది ఉంటుంది. సో నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడే ఎంతోమంది సాఫ్ట్వేర్ జాబ్లు, అదంటే నాట్ ఓన్లీ సిఎస్సి ఐటీ ఈసీ కాక అదర్ బ్రాంచెస్ చేసిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ నేర్చుకొని కొంతమంది ఫ్రీగా పనిచేశారు, కొంతమంది అంటే 5-6 వేలకు పనిచేశారు. ఇప్పుడు మా అంటే మీకు 10-15 వేల మధ్యలో వస్తాయి. ఓకే, మినిమం 18,000 గవర్నమెంట్ రూల్ పెట్టిన దానికి కూడా చాలా తక్కువ మంది అంతకంటే తక్కువ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి మీ క్యాంపస్లో జాబ్స్ వస్తేనే మంచిగా వస్తాయి. సో ఇక్కడ అది కాదు మనకి మ్యాటరు. మన మ్యాటర్ ఏంటంటే, డిప్లొమా చేసినప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చా లేదంటే చేయొచ్చు. ఎలాంటి జాబ్స్ అంటే, నువ్వేదో కోడింగ్ రాసి ఫుల్ డెవలప్మెంట్ చేసే అంత జాబ్స్ అయితే మీకు ఇయ్యరు. ఓకే, అది ఇవ్వాలి అంటే చాలా అంటే చాలా నాలెడ్జ్ ఉంది. మీరు నేర్చుకున్నా కానీ మీకంటే ఎక్కువ పీకే గాళ్ళు బీటెక్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, కాబట్టి వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. ఫస్ట్ ఎంట్రీ అవ్వడానికి కూడా మినిమం డిగ్రీ అంటే గిరిగిరిలో ఇంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. సో మీరు నేర్చుకొని మీకు ఎక్స్పీరియన్స్ ఉండి స్కిల్ డెవలప్ బాగా ఉన్నా మంచి నాలెడ్జ్ ఉన్నా కానీ ఎంట్రీకే కష్టమవుద్ది. కాబట్టి మీరు వాళ్ళతో పోటీ పడే బదులు, మీరు ఆల్రెడీ ఏ బ్రాంచ్ అయినా సరే డిప్లొమా, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సాఫ్ట్వేర్ సైడ్. ఓకే, బీటెక్లో మీరు సిఎస్సి ఐటీ నేర్చుకోవచ్చు, కాబట్టి అందులో నేర్చుకొని మంచిగా స్కిల్ తెచ్చుకొని దాని మీద జాబ్ తెచ్చుకోవడం చాలా బెటర్. ఒకవేళ మీరు డిప్లొమా మీద సాఫ్ట్వేర్ నేర్చుకుని ఏదో ఒక జాబ్ చేస్తామంటే మీకు అంటే 20,000 లోపే జీతం వస్తుంది, ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్ది పెరుగుతుందంట. కానీ స్టార్టింగ్లో ఫస్ట్ నీకు జాబ్ ఇచ్చేవాడే ఆలోచిస్తూ ఉంటాడు, అంతమంది ఉన్నప్పుడు ఇల్లేందుకు తీసుకోవాలని. ఇచ్చినా నీకు ఆ ఎక్స్పీరియన్స్ కౌంట్ అవడానికి చాలా టైం పడుతుంది, ఆ సాలరీ రావడానికి కూడా చాలా టైం పడుతుంది, రైట్? అదే నువ్వు బీటెక్ చేసి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటే మీకు మినిమం 5 లాక్స్ పర్ యానం ఆర్ అండ్ అబోనే మీకు స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ లేదనుకున్నా 3.5 లాక్ పర్ యానం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మీరు 3 ఇయర్స్ కష్టపడితే మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడున్న భూమిలో అయితే సాఫ్ట్వేర్ చాలా చాలా అంటే చాలా ఉన్నాయి, కాబట్టి మీరు బీటెక్ చేసి వెళ్ళడం బెటరు. బీటెక్ చేస్తే మీకు ఇంటర్వ్యూ ఎలా అటెండ్ కావాలి, అంటే స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, మీ ఆలోచన పద్ధతి పెరుగుతుంది అన్నట్టు. అంటే దీనికి ఈ ప్రాబ్లంకి ఇది ఎలా చేయొచ్చు అనేది పెరుగుతుంది. సో డిప్లొమా మీద అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. డిప్లొమా మీద నుంచి మీరు ఎంతో ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే కానీ వచ్చే నాలెడ్జ్ మీకు బీటెక్ చదివిన తర్వాత ఇమీడియట్లీ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి నేను రికమెండ్ చేసేది అంటే చేయొచ్చు అని చెప్తున్నాను, బట్ నేను రికమెండ్ చేసేది మాత్రం డిప్లొమా తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ కంటే బీటెక్ తర్వాత సాఫ్ట్వేర్ జాబే చాలా అంటే చాలా బెటరు. మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, అండ్ ప్రొఫైల్ బాగుంటుంది, మీకు నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది, అండ్ మంచిగా సంపాదించుకోగలుగుతారు, అదర్ కంట్రీస్ కూడా వెళ్ళగలుగుతారు, రైట్? సో ఐ విష్ యూ గుడ్ లక్. ఎవరైనా సరే డిప్లొమా తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకున్న దానికంటే బీటెక్ తర్వాత చేయడం బెటర్ని ఆలోచించండి. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకున్నాను, అర్థమైందంటే ఇంకెందుకు ఆలోచన, సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం. అప్పటివరకు బై బై గాయ్స్.